ఏంటిడి సీక్రెట్ గా ఏదో రాసేస్తున్నాడు. రేయ్ ఏంట్రా అది, లవ్ లెటరా? అయ్యో నాన్నగారు, నేను లవ్ లెటరా? తప్పు తప్పు. మరేంటది? మన ఆడియన్స్ కోసం రిక్వెస్ట్ లెటర్ అండి. అంత రిక్వెస్ట్ కి ఏం రాస్తావురా? ఏది చదువు. ప్రియమైన ఫన్మోజీ ప్రేక్షకులకు, నడువంచి నమస్కరిస్తూ రాయండి ఏమనగా, మనం బతకడానికి తిండి నీరు నిద్ర ఎంత ఇంపార్టెంటో, మన ఛానల్ బతకడానికి కూడా మీ లైక్లు షేర్లు కమెంట్లు సబ్స్క్రైబ్లు అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీ మంచి మనసును పెద్ద మనసు చేసుకుని మీ చిట్టి చిట్టి వేలతో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అలాగే చూసాక ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంకింగ్ యూ. యువర్స్ ఫెయిత్ఫుల్లీ పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో సీను. అబ్బో పెద్ద పేరే, అందుకే ముద్దుగా అందరూ సీను అని పిలుస్తారు. కావాలంటే నువ్వు కూడా అలాగే పిలు. అంతేగాని పిల్లోడా బుల్లోడా బొడ్డోడా అని కాదు. సీను పేర్లో స్పెషాలిటీ ఏముంది, సందుకొకడు ఉంటాడు. అయితే మరి ఏం చేద్దాం అంటావు? శ్రీనివాస్ సీను అయినప్పుడు మనోహర్ మను ఎందుకు కాకూడదు? అవునరా, నేను ప్రోబోలో నా ఒపీనియన్స్ ఇస్తూ మనీ ఏం చేస్తున్నా, అందుకే కొంచెం బిజీ. ప్రోబో ఇండియాలోనే ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్. ఇందులో మన ఒపీనియన్స్ ని ఎస్ఆర్ నో ద్వారా ట్రేడ్ చేస్తూ రియల్ మనీ ఎర్న్ చేయొచ్చు. అయితే ప్రోబోలో మన ఒపీనియన్స్ కి వాల్యూ ఉందంటావ్, ఇది ఎలా యూస్ చేయాలో చెప్పరా? హా చూడు, ప్రోబోలో వేరియస్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ ఫైనాన్స్, క్రిప్టో, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, న్యూస్, పాలిటిక్స్, క్రికెట్, ఫుట్బాల్ ఎక్సెట్రా. నీకు ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీని సెలెక్ట్ చేసుకుని అందులో సింప్లీ ఎస్ ఆర్ నో తో ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. అవునా, నువ్వు ఇందులో ఎప్పుడైనా ప్రాఫిట్ సంపాదించావా? లాస్ట్ ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఒక క్వశ్చన్ ఉంది. విరాట్ కోహ్లీ టు స్కోర్ 50 ఆర్ మోర్ రన్స్ అగైనస్ట్ శ్రీలంక, నేను ఎస్ అని సెలెక్ట్ చేశాను. అండ్ కోహ్లీ స్కోర్డ్ మోర్ దెన్ 50 రన్స్ అండ్ నేను లాక్స్ లో రూపీస్ విన్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, దీని గురించి ఇంకా చెప్పు. ఎస్, ఈ క్వశ్చన్ చూడు. ఇండియా టు విన్ ది ఓడిఐ వరల్డ్ కప్ 2023, ఇప్పుడు నేను ఎస్ అని సెలెక్ట్ చేసి నా ఒపీనియన్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఒకవేళ నా ఒపీనియన్ కరెక్ట్ అయితే నేను రియల్ మనీ నేను చేస్తాను. నువ్వు ఇంకా కాన్ఫిడెంట్ గా ఉంటే నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ ని క్వాంటిటీ స్లైడర్ ద్వారా ఇంక్రీస్ చేసుకోవచ్చు. నీ ఒపీనియన్ కరెక్ట్ అయితే చాలా ప్రాఫిట్ సంపాదిస్తావు. చాలా ఈజీగా ఉన్నట్టుంది, మరి ఎర్నింగ్స్ ఎలా విత్డ్రా చేసుకోవాలి? నువ్వు జీపే, పేటిఎం ఆర్ ఎనీ యూపీఐ ద్వారా నీ మనీని ఈజీగా బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా చేసుకోవచ్చు. ఓ గ్రేట్ మామా, నాకు దీని గురించి ముందే ఎందుకు చెప్పలేదు? నేను కూడా ప్రోబో యూస్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇది ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో నువ్వు ప్రోబో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని నీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయితే నీకు అప్ టు 25 రూపీస్ బోనస్ వస్తుంది. దాంతో నువ్వు నీ ఒపీనియన్ ట్రేడింగ్ ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ తెలుసా, మోర్ దాన్ 1 crore పీపుల్ ప్రోబోలో వాళ్ళ నాలెడ్జ్ యూస్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారు. సో నువ్వు కూడా ప్రోబోలో ఒపీనియన్స్ ఇస్తూ ప్రాఫిట్స్ ఎర్న్ చేయి. ఓకే. నాకు సీను అనే పేరు కన్నా మను అనే పేరు నచ్చింది. అరే సీనియా. ఆ అరే సీను. ప్రేమ గుడ్డిది అంటారు కదరే, వీడి మ్యాటర్ లో అయితే చెవిటిది కూడా. అరే ఏంద్రా, ఇందాక నుంచి సీను సీను కేకేస్తుంటే పలక్కుండా పోతున్నావు. సీను అని పిలిస్తే నేనెందుకు పలుకుతాను రా? గదేంద్రా, నీ పేరు సీనేగా. ఈ సీనువే 5 నిమిషాల క్రితం మనుగా మారాడు. సో ఇక్కడి నుంచి నన్ను అందరూ మను అనే పిలండి. అది అమ్మాయి పేరు కాదరా, అమ్మాయి పెట్టిన పేరు. నానా సీను, అన్నం పెట్టాను రారా తిందు గాని. అమ్మా ఇక నుంచి నన్ను సీను కాదు మను అని పిలు. మనువా, ఆడేవాడరా? ఇంకెవరు నాన్నగారు, నేనే. అందరికి సీనుయే కదరా అలవాటు, కొత్తగా మను ఏటి? సీను అన్న పేరులో స్పెషాలిటీ ఏముంది నాన్నగారు, సందుకు ఒకటి ఉంటది. అదే మను అనుకోండి, చక్కగా కొత్తగా అందరికి నచ్చేలా ఉంటది. అందరికి ఏం నచ్చక్కర్లేదు నాన్న, నాకు నచ్చితే చాలు. సీనే బాగుంది, నువ్వు సీనే. కాదు నాన్నగారు, మను సీను. మను సీను. మను కుక్కిన పేనేం కాదు, అయినా పేరు విషయంలో నీకు ఎందుకు అంత పంతం? పంతం నాది కాదు నాన్నగారు, ఆయింది. ఆయన ఎవడాడు? అయ్యో నాన్నగారు, ఆయన ఆడంటారా? లెంపలు వేసుకుంటూ కళ్ళుపోతాయి. ముందు నీ ఓవరాక్షన్ ఆపి ఆయన ఎవరో చెప్పు. ఇంకెవరు? మన తాతగారు. నిన్న రాత్రి నా కళ్ళకి వచ్చి ఈ కాలంలో కూడా సీను అనే పాతకాలం పేరెందుకురా, కొత్తగా మను అని పెట్టుకోని అన్నారు. ఆఖరికి నేను ఆయన చెప్పా, లేదు తాతగారు మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్, ఆయన పేరు మార్చుకోవడానికి ఒప్పుకోరు అని. ఏ ఆడి బొంద, ఆడికేం తెలుసు, శ్రీనివాస్ సీను అయినప్పుడు మనోహర్ మను అయితే తప్పేంటి అని అన్నారు నాన్నగారు. నాకు కూడా అది కరెక్ట్ అనిపించి ఆయన ఓకే చెప్పాను నాన్నగారు. నిజంగా తాత కళ్ళకి వచ్చి చెప్పాడా? అయితే ఆయన పేరేంటో చెప్పరా? అంటే ఆయన నా పేరు మార్చుకోమన్నారు గాని ఆయన పేరేంటో చెప్పలేదు నాన్నగారు. ఎందుకో నువ్వు చెప్పింది నమ్ముద్ది ఏట్లేదురా? అబ్బా మీరు ఉండండి, సీను అయితే ఏంటి మను అయితే ఏంటి, ఏదైనా మనం పెట్టిన పేర్లోదే కదా, పెద్ద ఆయన కల్లోకి వచ్చి ఎందుకు చెప్పారో ఏంటో, మను అనే పిలుద్దాం. సర్లే నువ్వు తినరా మను. చేశానే. మరి అమ్మాయిని ఎందుకు అలా తినేసేలా చూస్తున్నావు? రే
అందరూ రేపు హోంవర్క్ చేసుకుని రండి, లేదంటే వీపుల విమానం మొత్తం. ఓయ్ మను, ఎందుకు నన్ను అలా కళ్ళార్పకుండా చూస్తున్నావు? కళ్ళార్పకుండా నేనెప్పుడు చూశాను? కళ్ళు ఆర్పుతూనే చూశాను. అదే, ఎందుకు చూసావు? అసలు నేను చూస్తున్నానని నీకెలా తెలుసు? నువ్వు కూడా చూసావు కదా, అందుకే నువ్వు చూస్తున్నావని నేను కూడా చూశాను, నేను చూస్తున్నాను నువ్వు కూడా చూసావు, ఇద్దరం చూసుకున్నాం కదా. చెల్లుకు చెల్లు. ఏంటి, నువ్వేమన్నా ఖుషీలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? నేను పవన్ కళ్యాణ కాదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా భూమికావే. కాల్ చేసిన చాలు, ఈ పీరియడ్ కంప్యూటర్ సార్ తీసుకున్నారంట, అందరూ కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళండి. రోడ్ ర్యాష్ వద్దు బే, వైసీపీ ఆడదాం. అది కంప్యూటర్ క్లాస్ అనుకుంటున్నారా? మీవి ఇచ్చేవారు వీడియో గేమ్ కొట్ట అనుకుంటున్నారా? మూసుకొని కంప్యూటర్ క్లాస్ పదండి. ఎవరాడు నీకు? ఎలా కాదురా, ఈసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బయటకు ఎడేస్తాను, అప్పుడు తెలుస్తుంది. వెన్నెల, నువ్వు కూడా కంప్యూటర్ క్లాస్ కి వెళ్తున్నావా? ఏ, నువ్వు రావట్లేదా? నువ్వెళ్ళరా, నేను వస్తాను. ఏంటి మను? మరేమో, ఏంటో ఫాస్ట్ గా చెప్పు, అవతల క్లాస్ కి టైం అవుతుంది. అదే కంప్యూటర్ క్లాస్ లో నువ్వు నా పార్ట్నర్ కింద ఉండొచ్చుగా. నేనా? మరి సునీతకి ఎవరుంటారు? ఏమే వెన్నెలా, రండే, క్లాస్ కి టైం అవుతుంది. ఇదిగో అమ్మాయి సునీత, కంప్యూటర్ క్లాస్ లో నువ్వు ముఖేష్ గారి పక్కన కూర్చోవా. ముఖేష్ పక్కన ఎందుకు, నా పార్ట్నర్ వెన్నెలా ఉందిగా. ఈ రోజుకి వెన్నెల పక్కన నేను కూర్చుంటాను అమ్మాయి, ప్లీజ్ అమ్మాయి. అయినా నాకు బాయ్స్ పక్కన కూర్చోాలంటే సిగ్గు బాబా. ఏ, అసలు మ్యాటర్ నీకు తెలియదు కదా, ముఖేష్ గారు బాయ్ కాదు, లేడీ బాయ్. అవునా? అవునే, హే, సీక్రెట్ మ్యాటర్ ఎవరికి చెప్పుకో. అవునులే, వాడు వాయిస్ నడక చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి, ఇక్కడ కూర్చోమని ఫ్రెండే పంపించాడు. హాయ్ మామా, వెన్నెల మీ. ఫీల్ అవ్వకు ముఖేష్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకు, పన్నకి హ్యాండ్ ఇచ్చాడనా? కాదు, నువ్వు తేడావని. నేను తేడానా? నీకెవరు చెప్పారు? ఇంకెవరు, మనుయే. వెన్నెల, మనం ఫ్రెండ్స్ అయ్యాం గాని డీప్ ఫ్రెండ్స్ అవ్వలేదు. ఓహో, అలా అవ్వాలంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు డీప్ గా తెలుసుకోవాలి. సరే, తెలుసుకుందాం. ఎంతకి, నువ్వు స్కూల్ మధ్య నుంచి ఎంత జాయిన్ అయ్యావు? అసలుకైతే మాది ఏలూరు, మమ్మీ హౌస్ వైఫ్, డాడీ గవర్నమెంట్ జాబ్, ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఓ, మరి మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మన డాడీ మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. మా తాత పెద్ద జమీందారు, మాకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, వాటన్నిటికి మా డాడీయే వారసుడు, మా డాడీ తర్వాత నేనే వారసుడిని. ఇంకా మా ఇంట్లో అమ్మ నాన్న చెల్లి పనోళ్ళు వాళ్ళ ఆవిడ వాళ్ళకు పనోళ్ళు ఒక్కొక్క దానికి ఒక్క దాని పెక్క అబో, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. ఓ, మీ జాయింట్ ఫ్యామిలీయా? ఒక జాయింట్ ఏంటి, దమ్ము ఫ్రై పీస్ చికెన్ 65 అన్ని. మళ్ళీ జోక్స్ ఇస్తావు మను? ఐఎమ్ ఏ గుడ్ జోకర్ యునో. పడిపోయేలా ఉంది. వెనెల, నీకు కూడా తెలుసా, మా డాడీ రోజు నన్ను స్కూల్కి కార్లో వెళ్ళమంటారు, కానీ నాకు అదంతా ఇష్టం లేదు, ఫ్రెండ్స్తో సైకిల్ మీద వస్తాను. ఆ సరదాయే వేరనుకో. ఓ, నువ్వు చాలా గ్రేట్ మను. ఇంకో విషయం ఏంటనుకున్నావు, మా డాడీ ప్రతి సంవత్సరం స్కూల్కి వచ్చి ఫీజు కట్టే తీరిక లేక 10th క్లాస్ దాకా ఒకేసారి కట్టేశారు. మై డాడీ ఇస్ లేజీ యార్, చిచి క్రేజీ యార్. డిసిషన్ కొట్టు శ్రీనివాస్ మనోహర్. ఓయ్, ప్రిన్సిపల్ ఇస్ కాలింగ్ యు. హే, ఎందుకు? ఈ టర్మ్ ఫీజు కట్టలేదంట కదా, అందుకే. అదేంటి మను, ఇయర్లీ మొత్తం కట్టేశారన్ను? అది వెన్నెల, మా డాడీ నాకనుకుని ఇంకెవరికో గడిచినట్టున్నారు, నేను వెళ్ళి చెక్ చేసి వస్తానే, బాయ్. ఫన్నీ గాయ్. నేను అబద్ధం చెప్పినా వెన్నెలకి ఎందుకప్ప కోపం రాలేదు? మళ్ళీ జోక్స్ ఇస్తావు మను, నువ్వు చాలా గ్రేట్ మను. కాంపతీసి వెన్నెల కూడా మనం లవ్వింగ్ ఏటి. అదే నిజమైతే మనం ఇంకా లేట్ చేయాల్సిన పని లేదు, రేపే ఎలాగైనా వెన్నెలకు ప్రపోజ్ చేసేయాలి. ఎలా చేద్దాం? స్టార్ పోస్ట్. మనం కూడా లవ్ లెటర్ రాద్దాం. టు లవ్ ఆఫ్ మై లైఫ్, విజ్ఞాన్ మోడల్ హై స్కూల్, లవంగం కాలనీ, హైదరాబాద్, రెస్పెక్టెడ్ గర్ల్, ఐఎమ్ పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. తర్వాత ఏం రాయాలి? రక్తం తాగేసింది దోమ, నీ పైనే నా ప్రేమ. అబ్బా, చి, బాగా వైలెంట్ గా ఉన్నట్టుంది.
ఇల్లు చూడడానికి కావాలి చీపిరి, నువ్వే నా ఊపిరి. చీపిరి ఏంటి సరగ్గా, మరీ పనోడానికి ఉంటదేమో. చిచ్చిచ్చి ఇంకోటి మార్దాం. మా ఇంట్లో ఉంది ఒకే ఒక్క గది, నీకోసమే తెరిచి ఉంచానా మది. మరీ ఒక్క గది అంటే మన పొజిషన్ అర్థమైపోద్దేమో. అయినా ఈ లవ్ లెటర్లు ఏమి మనం అలాగే ఆడలేదు, రేపు వెళ్ళి డైరెక్ట్ అటాక్ ఇచ్చేద్దాం. ఇంక తర్వాత అంతా దేవుడే ఎరుగు. కొట్టేశారు, వెన్నెలేంటి ఇంకా రాలేదు. హే వెన్నెల వచ్చింది. షి ఇస్ లైక్ ఎ రెయిన్ డ్రాప్ ఫాలింగ్ ఆన్ మై హార్ట్. షి ఇస్ లైక్ ద వెన్నెలని చూడు మామా, సివిల్ డ్రెస్ లో వచ్చిన సీతాకోక చిలుక ఎంత అందంగా ఉందో. ఏంటే సివిల్ డ్రెస్ లో వచ్చావు, పీటీ సార్ చూస్తే పనిష్మెంట్ ఇచ్చేస్తారు. ఏం కాదులేవే, ఈ రోజు నా బర్త్డే. ఈ రోజు వెన్నెల బర్త్డేనా, నాకు తెలీదే. రెండు నిమిషాలు ఆలస్యంగా వస్తే చాలు, క్లాస్ రూమ్ మొత్తం రైతు బజార్ చేసేస్తారు. బుక్ చూపించేయండి. టైం కి వచ్చేస్తాడు, బస్ స్టాండ్ లో జాంకెళ్ళు అమ్ముకుని వాడలాగా. నువ్వు వెంటమ్మా సివిల్ డ్రెస్ వేసావు, ఈ రోజు తన బర్త్డే సార్. పుట్టినరోజా, మరి ఇంకా అక్కడ కూర్చుని ఉన్నావేమ్మా, ఇలా రా. అందరూ వెన్నెలకి హ్యాపీ బర్త్డే విశేష చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు వెన్నెల, హ్యాపీ బర్త్డే టు యూ. బుర్రై కొత్తే ఇంకా మూసుకోండి మూతే. ఏమ్మా చాక్లెట్లు ఏమైనా పంచడానికి తెచ్చావా? తెచ్చాను సార్. ఓ నాలుగు చాక్లెట్లు నాకు ఇచ్చేసి మిగిలినవన్నీ పంచిపెట్టే. అరే మను, నాకు ఇంకో ఎక్స్ట్రా చాక్లెట్ కూడా ఇవ్వమని చెప్పరా? డైరీ మిల్క్ అంటే పాల్ చాక్లెట్ కదా, నాకు కూడా ముక్కీరా. ఇస్తాను కానీ సైలెంట్ గా తినండి. మను చాక్లెట్ తిన్నావా? లేదు, దాచుకున్నా. దాచుకోవడం దేనికి, తినేసి ఎలా ఉందో చెప్పు. సరే. నా చాక్లెట్ ఏది? నా పొట్టలో ఉందిరా. రే అంబొత్తు, నీకు తినడానికి ఇంకేం దొరకలేదురా. నేనే కాదురా, వీళ్ళిద్దరూ కూడా తిన్నారు. అంటే చాక్లెట్ తీగా ఉందా పొల్లగా ఉందా తెలుసుకుందాం తిన్నాం మేము. చీ కక్కుర్తి ఎదవల్లారా, ఫ్రెండ్ చాక్లెట్ దొబ్బేసి తినేస్తారా? మీకు తిన్నది ఏమి అరగకుండా నీల విరసనాలు పట్టించుకుంటే అన్నమాట. చీ మీ జట్టు పీసు రేపు నుంచి. మను ఏమైంది? నువ్వు ఇచ్చిన చాక్లెట్లు ఎవరు దొబ్బి తినేశారు? ఏం పర్లేదులే, నీకోసం ఇంకో చాక్లెట్ తెచ్చాను. ఆశ దోశ అప్పడం వాడ చాక్లెట్ గురించేగా, నీ వాసన కూడా చూపించాను రోయ్, మొత్తం నేనే తినేస్తాను. ఇలా అమ్మాయి ఇచ్చింది తీసుకోవడమేనా, అమ్మాయికి ఇచ్చేది ఏమైనా ఉందా? ఆ అమ్మాయికి ఏమి ఇవ్వాలరా? అది కూడా చెప్పాలంటే, ఈ రోజు తన బర్త్డే, ఏదో గిఫ్ట్ ఇవ్వచ్చుగా. అవును కదా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఎదవాళ్ళకి ఐడియాలు రావులే, ముందు లుక్కులు ఇవ్వడం మాని లంచ్ బెల్ లో వెళ్ళి అమ్మాయికి గిఫ్ట్ పెట్టరా. ఏంట్రా మధ్యలోనే వచ్చేసావు, బాక్స్ పట్టుకెళ్ళావుగా. నోట్స్ మర్చిపోయినమ్మా, పట్టుకెళ్దాం అని వచ్చా. అడుక్కునేవాడు బొచ్చులైన రూపాయి ఉంటదేమో, గది మా నాన్న జేబులో మాత్రం పావలో కూడా ఉండదు. అమ్మ పోపుల డబ్బాలో నిధులు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఈ రూపాయితో టైగర్ బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు. ఇంకా మన దగ్గర ఉంది ఒకటే ఆప్షన్. అమ్మా నా డిబ్బి ఏది? నిన్ను ఇల్లు ఊడుస్తుంటే కింద పడి పగిలిపోయిందిరా. అవునా, మరి అందులో డబ్బులు? సరుకులు తేవాలని మీ నాన్నగారు తీసుకున్నారా? దేవుడా, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఎవరు, దాచిపెట్టుకున్నవా ఉండనివ్వరు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, ఆ అమ్మాయికి నేను గిఫ్ట్ ఎలా కొనివ్వాలి?
అమ్మా ఈ గాజులేంటి? ఎప్పుడో మీ నాన్నగారు కొనిచ్చారా, అవి నాకు సరిపోక అలా అక్కడే ఉంచేశాను. అమ్మకి సరిపోకపోతేనే అమ్మాయికి సరిపోతాయిగా. వెన్నెలా, మను నిన్ను మామిడికాయ చెట్టు దగ్గరికి రమ్మన్నాడు. మను, ఏమైపోయావు నువ్వు? లంచ్ బ్రేక్ మొత్తం నీకోసమే వెతికాను. ఎందుకు? నీ కోసమని చికెన్ కర్రీ తీసుకొచ్చాను. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అసలు? నీ గిఫ్ట్ తీసుకొద్దామని వెళ్ళాను. గిఫ్టా? ఏది? హ్యాపీ బర్త్డే వెన్నెలా. ఐ, మట్టి గాజులు. థ్యాంక్ యూ సో మచ్ మను, నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. మా డాడీని ఎప్పటి నుంచో అడుగుతున్నాను కొనమని, కానీ పొరపాటున పగిలితే ఎక్కడ గుచ్చుకుంటాయని కొనలేదు. ఇప్పటి వరకు నాకు వచ్చిన గిఫ్ట్స్ లో ఇదే బెస్ట్ గిఫ్ట్. వెన్నెలా, దీనికన్నా బెస్ట్ గిఫ్ట్ ఒకటి నీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటది? ఇది నీకెప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నమాట, కానీ చెప్పలేకపోతున్నమాట. ఈ స్కూల్లోనే సిగ్గులేనోడు ఎవడరా అని ఎవరిని అడిగినా కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా పేరే చెప్తారు. అలాంటి సిగ్గులేని నాకే నీకు ఈ మాట చెప్పాలంటే సిగ్గేస్తుంది. అరే ఏంట్రా ఈ ఫీలింగు అని మా ఊళ్ళు అడిగితే చెప్పారు, మామా దాన్నే లవ్ అంటారా అని. ఈ డొంక తిరగడం అంతా లేకుండా స్ట్రైట్గా ఒకటే మాట చెప్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను వెన్నెల. మే తుమ్ ప్యార్. హిందీలో మర్చిపోయాను కానీ ఎమోషన్ మాత్రం ఇదే, ఐ లవ్ యు. నువ్వు ఇప్పటికిప్పుడే రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, బాగా ఆలోచించుకుని రేపు హిందీ పీరియడ్లో చెప్పే. హాయ్ గైస్, మీరు కూడా మీ ఒపీనియన్స్ని ప్రోబో ది ఒపీనియన్ ట్రేడింగ్ యాప్లో షేర్ చేస్తూ రియల్ మనీని ఎర్న్ చేయొచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ప్రోబోని డౌన్లోడ్ చేసుకోండి అండ్ అప్ టు 25 రూపీస్ బోనస్ని పొందండి.